మన ప్రభువును గణరక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా నన్ను ప్రేమించి పిలిచినటువంటి దైవజనులు, మరి మీ పాస్టర్ గారు, మన పాస్టర్ గారు అయ్యగారికి, మరి ఫిలిపంకుల ద్వారా నేను పరిచయం, దేశరత్నం అయ్యగారు, అట్లాగే మరి మా వేరంకలాకు నుండి వినోదరావు గారు, అందరికి కూడా, వారి కుటుంబాలకు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న సంఘానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆమేన్. అందరూ బాగున్నారా? సమయం 9:30 అయింది, ఒక్క నిమిషం తక్కువ. ఎన్నింటికి ముగించాలో అయ్యగారు ఇప్పుడు చెప్తారు, తర్వాత మనం ముందుకు వెళ్ళాం. సుమారుగా 10:00. ఓ 10:00 అంటే మనకు పెద్ద టైం లేదు, 45 నిమిషాలు ఉంది. నేను ఒక అరగంట ముందు రావాల్సింది, కన్ఫ్యూజ్ అయ్యాం. వచ్చినా నేను అనుకోవడం 9:30 కన్నా ముందు ఎక్కడ ఎక్కువ మంది ఉండట్లేదు. సరే, మనకు ఒక 45 నిమిషాలైనా సరిపోతుంది. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రాజుల 2:6 చదువుదాం. Second Kings chapter 6, రాజుల 2:6. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, ఇదిగో నీ యుద్ధ మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకుని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా, అతడు వేలుడని ప్రత్యుత్తరం ఇచ్చాడు. అయ్యగారు 10-15 నిమిషాలు అన్నారు, కానీ ఒక 15 నిమిషాలు అటు ఇటుగా ముగిస్తా, 10:30 ముగిస్తా. అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, ఇదిగో నీ యుద్ధ మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది అన్నారట. ప్రభునందు ప్రియులారా, మన పని దేవుని పని, మన ఆలోచన దేవుని పనిలో ఉన్నటువంటి ఆలోచన. వీలైనంత మట్టుకు మనం పాటబాడినా, వర్తమానం అందించినా, మనం ఏ పని చేసినా దేవుని పని కొరకే చేయాలి. ఇక్కడ వీరు కూడా దేవుని పనిలోనే ఉన్నారు. ఎవరు వీరు? ప్రవక్తల శిష్యులు. మెల్లగా ఒక్కొక్క విషయం చెప్తాను, మీరు గమనించండి. ప్రవక్తలు శిష్యులను తయారు చేయాలి, ఎందుకంటే మన తరువాత పనిని కొనసాగించడానికి, ఎందుకంటే సువార్త ఇంకా ప్రబలం అవడానికి. భారతదేశంలో కూడా సువార్త అవసరత చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి మనం కూడా చాలామంది శిష్యులను చేయవలసిన అవసరత ఉంది. ప్రవక్తలు వాళ్ళు ప్రవచిస్తూనే తరువాత తరము కొరకు ప్రవచించడానికి, తరువాత తరము కొరకు పనిచేయడానికి శిష్యులను తయారు చేసుకున్నారు. దైవజనులు ఇక్కడ ఉన్నారు, శిష్యులను తయారు చేయాలి. దైవజనులు అక్కడున్నారు, వారు శిష్యులను తయారు చేయాలి. మీరు ఎదురుగా ఉన్నారు, మీరు కూడా మీలాంటి బిడ్డలను కొద్ది మందిని తయారు చేయాలి. చేయగలరా చెప్పండి? వినడం అయితే గుమ్మడికాయలు విన్నట్టు అందరూ చక్కగా కూర్చుని తీర్చి వింటున్నారు, కానీ పనిచేసే దగ్గరికి వచ్చేవరకు చాలా మంది తేలిపోతున్నారు. పనిచేసే దగ్గర మనం గట్టిగా నిలబడాలి. తక్కువ విన్నా ఎక్కువ పని చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. శిష్యులంటే మనకు వ్యతిరేకంగా పనిని మొదలుపెట్టేవారు కాదు. శిష్యులంటే తండ్రి మాట చొప్పున, శిష్యులంటే పెద్దల మాట చొప్పున, ఈ భాషలో చెప్పాలంటే గురువు మాట చొప్పున చేసేవాడే శిష్యుడు. ఈ శిష్యులు చూడండి, శిష్యులను తయారు చేసుకున్నాడు భక్తుడైన ఏలియా.
శిష్యులను తయారు చేస్తున్నాడు భక్తుడైన ఎలీషా. ఇప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు వచ్చి అంటున్నారండి, ఇదిగో అయ్యా నీ యొద్ద మాకున్న స్థలము ఈ రోజు మనకు జీవితాల్లో కూడా రావాలి. ఇక్కడ ఇరుగ్గా ఉందా? ఇక్కడే ఇరుకుగా లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి భవిష్యత్తులో ఇరుకుగా ప్రభువు చేస్తాడు. బహుశా ఇది ఫస్ట్ నైట్ కాబట్టి రేపటి కల్లా ఇరుకు అవ్వచ్చు. ఇరుకంటే అర్థం ఏంటి? ఇక్కడ కూడా కూర్చోవాలి. ఇరుకంటే అర్థం ఏంటి? అయ్యా అక్కడ ఖాళీ లేవుగా పాస్టర్ గారు వచ్చి కాస్త ఇక్కడ కూర్చోండి అని మనం చెప్పాలి. ఇరుకంటే అర్థం ఏంటి? అయ్యా ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి చర్చిలో కూడా కూర్చోమని చెప్పాలి. ఇరుకంటే అర్థం ఏంటి? అయ్యా అక్కడ కూడా చావటం లేదు కాబట్టి ఇక్కడ కూడా కూర్చోమని చెప్పాలి. విస్తారమైన పని జరిగినప్పుడే స్థలము ఇరుకు అవుతుంది. ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థలము ఇరుకవడం ఓ ఎత్తు, వీళ్ళు దానిని గమనించడం మరొక ఎత్తు. ఎంతమంది విశ్వాస బిడ్డలు ఈ రాత్రి మనకి ఇలా ఉన్నారు, పరిస్థితులు గమనించి రావడంలోనే ఏం చేయాలి? ఇక్కడ కుర్చీలు సరిగా లేవా? ఒకవేళ కుర్చీలు ఉన్నగానే తుడవలేదా? చాలా చోట్ల పెళ్ళిళ్ళు పిలుస్తారు కానీ కుర్చీ కూడా తుడవరు. గమనించారా? మీటింగ్స్ లో కూడా పాస్టర్ గారు ఇన్సర్ట్ వేసుకుని అటు ఇటు తిరుగు, ఇక్కడ కాదులే. భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నా. మీరు కాదన్న పదం ఎక్కువ వాడను నేను. మీరు కాకపోతే మీకు చెప్పక్కర్లేదని నా ఉద్దేశం. మీరే మీకే, కానీ ప్రస్తుతం నేను చెప్పేది ఇక్కడ గురించి కాదు. అమ్మగారులు అయ్యగారులు అందరూ మీరు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కానీ కుర్చీలు తుడిచారో లేదో చూసే బిడ్డలు కావాలి. ప్రతిదీ గమనించి మందిరానికి వచ్చిన తర్వాత ఫ్యాన్ తిరుగుతుందో లేదో, లైట్ స్విచ్ పనిచేస్తుందో లేదో అన్ని పాస్టర్ గారే చూసుకోలేరు కదా. వాస్తవంగా ఇక్కడ ఎలీషా ఆ మాట అంటే ఎలా ఉండేదో నాకు తెలీదు. ఎలీషా కన్నా ముందే శిష్యులు వచ్చి అంటున్నారు ఏమని, అయ్యా నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నదని చెప్తున్నారు. ఆ దినాల్లోనంట కర్మేలు పర్వతం మీద ఏలియా ఎలీషా నన్ను హమ్మింగ్ పెట్టద్దు, మామూలుగా పెట్టు, సాధారణంగా పెట్టు, చక్కగా వినసంపుగా పెట్టు. మీ అందరికి మనవి చేస్తున్నాను, సేవకులు ఇక్కడ ఉన్నారు, పోటీకి ఎక్కడ మైకి పెట్టమాటండి. అది మనకు క్షేమం కాదు, అది గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. మన ఆరోగ్యానికి క్షేమం కాదు. ఒక దైవజనుడు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనం మీటింగ్ పెట్టకూడదు. ఒకవేళ పెట్టవలసి వచ్చినా అత్యవసరమయ్యేవాడదన్న ప్రాణం పోతే మైక్ పెట్టకుండా నడుపుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. మీ గురించి చెప్తున్నా, ఇంకొకళ్ళ గురించి కాదు. నాన్నగారు కాజలో పరిచయం చేశారు. నాన్నగారు ఐపీసీ తరఫున పరిచయం చేస్తుంటే ఒకడు వచ్చి ఎదురుగుండా పెట్టాడు, డ్రమ్ము కొడుతున్నాడు. ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను కదా, మళ్ళా ఇతనేంటి ఇట్లా మొదలు పెట్టాడు అని ఆయనకి నేను వ్యతిరేకంగా డ్రమ్ ఎందుకు కొట్టాలి, 1977లో జరిగిన సంగతి అని నాన్నగారు డ్రమ్ము పైన తగిలించేశారు. నేను ఎందుకు వ్యతిరేకంగా పెట్టాలని 6 నెలల తర్వాత ప్రభువు మాట్లాడాడంట, డ్రమ్ము తీసి నూనె పెట్టమని. డ్రమ్ము తీశారు. నాన్నగారు అదే పని, అప్పట్లో ఉన్న సేవకులకు అదే పనిగా పెట్రోమాక్స్ లైట్ తీయా, నిప్పలోడ తీయా, ఆ బొత్తి కట్టుకోను, ఆ గ్లాసులన్నీ సరి చేసుకోను, తుడుచుకోను, సాయంత్రానికి సువార్తకు పరుగులెత్తా, ఇది పని. 6 నెలల తర్వాత డ్రమ్ము తీసి శుభ్రంగా తుడిచి నూనె పెట్టి ఆ రాత్రి ఆరంభించారంట. నాన్న చెప్పిన మాటలు చెప్తున్నాను. తెల్లారి భార్య చెప్పాను కదా వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని, భార్య బిడ్డను కని చనిపోయింది. మనము పరిచర్య చేస్తున్నాం, డ్రామాలు ఇట్లా. వీఆర్ డూయింగ్ ద మాస్టర్స్ విల్, దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తున్నాం. ప్రభువు మనల్ని పిలిచాడు. మనం ఎక్కడ మైకి పెట్టాలో, ఎక్కడ మైకి పెట్టకూడదో మనకు తెలియకపోతే అది మన ఆరోగ్యానికి మంచిది, మన పరిచర్యలకు అంతకన్నా మంచిది కాదు. విశ్వాసులు గమనించాలి. వచ్చారు, వచ్చి అంటున్నారు, అయ్యా మీ దగ్గర మాకున్నటువంటి స్థలం ఇరుకుగా ఉన్నది, ఏం కావాలి చెప్పండి. సెలవైతే అనండి అమ్మా అందరు, మీ సెలవైతే, నీ సెలవైతే,
ఏ మీకు మీరుగా వెళ్ళిపోరా, వెళ్ళిపోరంట. వారు ఎట్లా వెడతారు? సెలవైతే ఇప్పుడే నేను వచ్చేటప్పుడు ఒక నాకు ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళు అంటున్నారంట, అయ్యా వచ్చి అసలు పాప గర్భం ధరించింది, తీసుకొచ్చినాక ఇక్కడ ప్రార్థన చేయడం ఓకే కాదు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తీసుకొద్దాం అంటున్నారు. మరి అక్కడ ఉన్న పాస్టర్ గారు ఏమవుతాడు? అసలు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలో, ఇక్కడికి వచ్చినాక ప్రార్థన చేయాలో ఎవరిని చెప్పాలి? మనమా వాళ్ళ ఏమా? ఏ తారీఖు ఎన్ని గంటలకు పెళ్లి చేయాలో నువ్వే చెప్తే ఇంకా పాస్టర్ గారు ఎందుకు? దైవజనుల దగ్గరకు వచ్చి అంటున్నారు, మీ సెలవైతే. బైబిల్లో ఉన్న పదాలు కూడా మీరు చక్కగా చదువుకోవాలి. సెలవైతే అనే పదం ఎక్కడ వాడతాం? హయ్యర్ అఫీషియల్స్ ఉన్నప్పుడు, అయ్యా తమరు సెలవిస్తే నేను వెళ్ళి వస్తాను అనడానికి వాడతాం. అంత భయము ప్రవక్తలంటే మనకుంటే, అంత భక్తి దేవుని సన్నిధిలో మనకుంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు, మన ద్వారా పనిని జరిగిస్తాడు. ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చి వారు అంటున్నారు, అయ్యా నీ సెలవైతే ఎక్కడికి వెడతారంట? యొర్దాను నదికి పోయి ఏం కొట్టాలి? మ్రానులు అంటే ఐడియా ఉందకమ్మా మీకు? ఎవరు నిద్రపోకండి, స్తోత్రం, హల్లెలూయా. మ్రానులు కొడతారా లేకపోతే పిచ్చి పొలం నరుక్కొస్తారా చెప్పాలి. ఈ దినాల్లో మనకు కూడా పరిచర్యలు ఏం కావాలి? బలమైన అమ్మాయిని వింటలేదు. బలమైన మందిరాలు కట్టాలంటే, బలమైన సంఘాలు కట్టబడాలంటే, బలమైన పని జరగాలంటే మ్రానులు ఉండాలి. మ్రాన్ అంటే ఏంటో చెప్పండి. మొక్కై వంగనిది అన్నారా లేదా? మాన్ కూడా అనొచ్చు. ప్రకృతి వికృతిలో మాన్ అంటాం, కొంచెం మ్రాన్ అంటారు ప్రకృతి సందర్భం. చూడండి, మ్రానులను తెస్తాం. అసలు మన విషన్ పాస్టర్ గారు, మన దర్శనం పెద్దదిగా ఉండాలి. మన దర్శనం మ్రానుల కొరకు ఉండాలి. మనము వెళ్ళి గట్టి పని చేయడానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. మరి అది కృపో నాకు తెలియదు ఎందుకో గాని, మొత్తానికి మన ముందు జరిగించిన మిషనరీలందరూ ఎక్కువ మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన దేశంలో పల్లెల్లోనే సువార్త చేశారండి. ఆ పనేదో అన్యజనుల మధ్య చేస్తుంటే అన్యజనులు కూడా రక్షణ ఈ పాటికి పొందేవారు చెప్పండి. ఈ సంవత్సరం ఒక టార్గెట్ ఇచ్చాం పాస్టర్ గారు మేము, అదేంటంటే ఈచ్ వన్ క్యాచ్ వన్ అని పెట్టాం. సంవత్సరం అయ్యే లోపుగా ఒక్కరు ఒక్కరినన్నా ప్రభువులోనికి నడపాలి. తేలిక కష్టమా? ఒక్క అయ్యే వందన చూడాలి. తేలిక కష్టమా అమ్మా? తేలికంటే తేలిక, కష్టం అంటే కష్టం. కష్టం అన్న వాళ్ళకి ఒక మాట చెప్తున్నాను వినండి, ఒక్క వ్యక్తిని ప్రభువులోనికి నడిపించడం మీకు కష్టం అన్న వాళ్ళకి. అయ్యా ఒక్క వ్యక్తిని ప్రభువులోకి నడిపిస్తే కోటి రూపాయలు ఇస్తామన్నారనుకో, జరుగుద్దా జరగదా? అమ్మగారు చెప్పండి ఏమా? నవ్వి నవ్వుదిలు పెట్టమాకండి, సీరియస్గా తీసుకున్న మాటలు. కోటి రూపాయలు ప్రభు ఇవ్వలేడా మనకి? మన బిడ్డలకు ఇవ్వలేడా? దాన్ని మించినది ప్రభు మనకు అక్కడ ఇక్కడ కూడా ఇవ్వలేడా? ఇస్తాడు. మరి ఎందుకు మీరు నడిపించే పనిలో లేరు? ఎవరో వాట్సాప్లో పెట్టారంట, సువార్త చెప్తే వాళ్ళు కొట్టారు వీళ్ళని తిట్టారు అని. అది పట్టుకుని మన వాళ్ళు సువార్త ఇప్పుడే మానేశారు. విచిత్రం ఏంటంటే బైబిల్ స్కూళ్ళు మూసేశారు పాస్టర్ గారు, హాస్టల్స్ అన్ని మూత పెట్టేశారు. ఎందుకని? సరిపడా ఆల్రెడీ వచ్చేసింది కదా, ఇంకెందుకు మా నేను బతకొచ్చు, నా బిడ్డలు బతకొచ్చు, పిల్లలు బతకొచ్చు. అక్కడ 10 ఎకరాలు, ఇక్కడ 10 ఎకరాలు ఉన్నాయి. మెల్లగా ఈ లోపు రూల్స్ అన్ని రాకముందే వాటి అన్నిటిని అమ్మేసుకుని షాపులు పట్టేసుకుంటే పెట్టేసుకుంటే బతికిపోతాం అనుకుంటున్నారు. ఎంత విచారమో. మన తాతోళ్ళేమో సువార్త చేసి బంగారాలన్నీ ఒలిపిస్తే ప్రభు పని కొరకు, మనం వచ్చి మన మనవరాళ్ళు వచ్చిన తర్వాత ఏమో వాటన్నిటిని పెట్టుకు తిరుగుతున్నారు. ఎంత విచారం చూడండి. వింటున్నారా? బలమైన పనిలో మీరు ఉండాలి. తల యొక్క మురాను మీరు పట్టడానికి సిద్ధపడాలి. పడతారా? అయ్యగారు మీటింగ్ పెట్టారు, మమ్మల్ని మౌ నుండి పిలిచారు. అంత తేలికైన పని ఏం కాదు ఇక్కడికి రావడం. అయితే వచ్చాను కదా, మీరు పనిని, ప్రభువా నా జీవిత కాలంలో ఒక మురానును దేని కొరకు? మందిరము కట్టుట కొరకు, ప్రవక్తల పరిచర్యను కట్టుట కొరకు, సువార్త విరివిగా
పంపబడుట కొరకు తల యొక్క మురాను కడితే ఎంత బాగుండో అని మన ప్రయత్నం మనం చేయాలి. చేస్తావారా మీరు ఎవరన్నా? బలమైన కార్యక్రమం. ఈ దినాల్లో నేను ఎక్కడికి పోయినా ఒకటి చెప్తున్నా, తల్లులు ఉన్నారే పిల్లలు స్కూల్లో చేర్పించే తల్లులు, ప్రభు నా బిడ్డ కూడా ఎస్పీ అవ్వాలయ్యా, నా బిడ్డ కూడా కమిషనర్ అవ్వాలయ్యా. కొంతమంది పాస్టర్ గారు తెగ ఉంటున్నారు ఉపవాసాలు, 30 రోజులంట, 40 రోజులంట, 50 రోజులంట, దేని కొరకంటే చెప్పట్లా. మీరు ఉపవాసం ఉండండి, కానీ ఒక ప్రత్యేకమైన పని మీద, ఒక ఆత్మ రక్షింపబడుట కొరకు. నా బిడ్డ ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించబడాలయ్యా, నీ పని కొరకు నిలబడాలయ్యా. ఒక్క పిల్లడు ఏళ్లలో ఎస్పీ అయ్యాడనుకో, చెప్పండి, మీటింగ్లో కూర్చున్నాడనుకో, ఏమవుద్ది పాస్టర్ గారు? ఆ జింకా నగరంలో మీటింగ్ పెట్టారు యేసుపాదం అయ్య గారు, అదేవురు వైజాగ్ నుండి వచ్చారు, ఈలోపు పోలీసు జీప్ వచ్చింది, కుయి కుయి కుయ్యమంటున్నారు. 9:30 అయిపోయిందని చూపిస్తే చూడ వినాలి మీరు, 9:30 అయిపోయింది అంటున్నారు. ఈలోపుగా ఎవరో వెళ్ళి చెప్పారు, అయ్యా వైజాగ్ నుండి యేసుపాదం అయ్య గారు వచ్చారు, పక్కన సుజాతారావు గారు కూర్చున్నారు అని. సుజాతారావు గారు అప్పటికే డిఐజీగా ఉన్నట్లున్నారు, ఎస్పీ నుండి డిఐజీగా వచ్చారు. ఇక ఆ మాట విన్నాడంతే ఇక అక్కడ జీపు లేదు. అర్థమవుతుందని చెప్పే మాటలు మీకు. మీ బిడ్డలు మురానులు వలే మందిరాల కొరకు నిలబడాలి. ఈ రాత్రి ఒక నిర్ణయం చేసుకోండి, మీరు కూర్చొని ఉండగానే, ప్రభా ఆమె ఎవరండి, ఆయన ఎవరు? దైవజనుడైనటువంటి దావీదు ఏం మేపుకునేవాడు? గొర్రెలను మేపుకునేవాడు అంటే ఎక్కడో చాలలో. ప్రభా నాకు ఒక్క అవకాశం ఇస్తే, అరే మనుషులేం అంతఃపురాల్లో బ్రతుకుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటున్నారు, నీకేమో గుడారం ప్రత్యక్ష గుడారం అని చిన్న టెంట్లో నీ సన్నిధిని పెడుతున్నారు, అట్లా కాదు. నువ్వు నాకు అవకాశం ఇస్తే నేను ఒక ఉన్నతమైన మందిరాన్ని నీ కొరకు కట్టిస్తా అన్నాడు. అన్నాడా లేదా? కట్టించాలనుకున్నాడా లేదా? దేవుడు దావీదుకి అవకాశం ఇచ్చాడా లేదా? ఇదిగో సరిగా చెప్పండి, మీరు ఇట్టడు తెప్పమాట. దావీదు లేకుండానే సొలొమోను కట్టాడా పాస్టర్ గారు? మందిరమునకు కావలసినది అంతటిని సమకూర్చింది ఎవరు? దావీదే. దేవుడు అవకాశాలు ఇచ్చే దేవుడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. దేవుడు మీ పిల్లలకు కూడా అవకాశాలు ఇస్తాడు, దేవుడు మన పిల్లలకు కూడా అవకాశాలు ఇస్తాడు, దేవుడు మనందరికీ అవకాశాలు ఇస్తాడు. మనకు తీరని కోరిక ఉండాలి గుండెల్లో, డిసైర్. అయ్యా నీ కొరకు మేము, మా కొరకు ఓ మురానులు తెస్తాం, ఇక్కడ స్థలము చాలడము లేదు. ఏదో ఒక రోజున భారతదేశంలో ప్రతి మందిరములో అయ్యా చాలా స్థలము చాలడము లేదు అనే రోజు రావాలనేది నా ప్రార్థన. పాస్టర్ గారు, యేసురత్న గారు, ప్రభు మనకిచ్చిన మందిరములో స్థలము చాలడము లేదు, మనం ఒక గొప్ప మందిరమును కట్టాలి అనే రోజు ఒకటి రావాలి. ఆమెన్ అంటలేదు, నువ్వు అంటలేదు, అంటలేదు, మీరు కొంచెం పలకండ్రా. ఆమెన్. హల్లెలూయా. ఏమన్నాడు పాస్టర్ గారు, చదవరామా ఏమన్నాడు? అక్కడ వ్రేలు పెట్టుకుని ఉండు. అతడు మరి అంత నీరసంగా చదవమాక కూర్చుని బాగానే నాకన్నా ముందే మేసరి. అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. దైవజనులు వచ్చారుగా, ఏమన్నా దొరుకుతుందని ప్రభు దగ్గర నుండి. ఇది మనం చేయాల్సిన పని. పరిచర్యకు వెళతానంటే యస్ అని మనం గైడ్ చేయాలి. ఎవరు స్వార్థ కొరకు వెళతానన్న మన నోట నుండి రావాల్సిన మాట ఏంటి? అవునయ్యా, యస్ అనాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు వెళతామన్నారంట, నోర్మై ఎక్కడికి వెళ్ళేది కూర్చో, దర్శనం నాకు వచ్చినాక పంపిస్తాను నేను అన్నారా? అనలా. అక్కడ అవసరత ఉంది, అక్కడ రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి, అక్కడ స్థలము లేదు, వీళ్ళేమో పని చేస్తామంటున్నారు. ఈ దినాల్లో సంఘాల్లో కూడా, అమ్మా మాకు ఇలాంటి బిడ్డలు కావాలి, అయ్యా మేము వాలంటీర్గా వర్క్ చేస్తామండి, కుర్చీలు వేస్తామండి, పట్టాలు వేస్తామండి, అయ్యా మేము భోజనాలు వడ్డన చేస్తామండి, పాటలు పాడుతామండి,
పరిచర్యలు మీతో కూడా వస్తామండి. పాస్టర్ గారు, మందిరంలో ఏమైనా అవసరం ఉందా, ఆ పనిని మేము చేస్తామండి అని అడిగి పనిచేసే బిడ్డలు కావాలి. దేవునికి స్తోత్రం. ఈ శిష్యులకు ఒకసారి చప్పట్లు కొట్టండి. వాళ్ళు ఎట్లాంటి బిడ్డలు? అడిగి చెప్పట్లేదు, మీరు అడిగి పని చెప్తే చేసేవాళ్ళు కాదు, పని కల్పించుకుని చేసే బిడ్డలు మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. పని చెప్తే చేసేవాళ్ళు సామాన్యులంట, పని ఉన్నా చేయని వాళ్ళు బద్దకస్తులంట, పనిని కల్పించుకుని చేసేవాళ్ళు వాళ్ళు యాక్టివ్ పీపుల్, వాళ్ళు కావాలి మనకు. దైవజనుడైన ఎలీషా అన్నాడు, మీరు వెళ్ళుడి చదువురా, ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా. దేవునికి స్తోత్రం అంటారా? హల్లెలూయా. పాస్టర్ గారు అందరూ అన్నారు ఈ మాట. ఎంతమంది అన్నారంట? ఒక్కడేమన్నాడు? దయచేసి నీ దాసులమైన. చాలా మంది ఉన్నారు కానీ ఒక్కడేమంటున్నాడు, అయ్యా నువ్వు కూడా మాతో రావాలని కోరగా. అట్లా అంటారా మీ పాస్టర్ గారిని? ఆయన ఎందుకులే అంటారా? ఖాళీ లేదుగా అమ్మగారు, మీరు దిగేండిలే అంటున్నారా? ఏమంటున్నాడు? రెండయ్యా బోధకుడా ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. పాస్టర్ గారు మనతో ఉంటే మనకు ధైర్యం కాదు, చెప్పండి నిజంగా అమ్మా, అవునా కాదా? ఏసయ్య మనతో ఉంటే మనకు ధైర్యం కాదు, మనం వెళ్ళే పనిలో ఎవరుండాలి మనతో? ఏసయ్య ఉండాలి. ఏసయ్య కలిగినటువంటి దైవజనుడు ఉండాలి. ఎవరో వచ్చి అడిగారంట, అయ్యా మేమేమిటం ఏంటయ్యా నీవు? మోషే అంటాడే, దేవా నీ సన్నిధి నాతో కూడా రావాలి, నీ సన్నిధి నాతో కూడా రాకపోతే నేను వెళ్ళనయ్యా అంటారా? అంటారా? దేవుని సన్నిధిని ముందు పెడతారా? సేవకునికి ముందు అవకాశం ఇస్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వివాహం జరిగేటప్పుడు అసలు ఏ కార్యం జరిగినా, ఏ కార్యం జరిగినా దేవుని పిల్లలకు ముందు ప్రాధాన్యత. సంఘానికి పరిశుద్ధులైన భక్తులు అడుగు పెట్టాలని కోరుకుంటున్నారా మీ గృహాల్లో? అతడు ఒకడు వచ్చి అంటున్నాడు, వారిలో ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నువ్వు రావాలని కోరగా. ఈ పదం మీరు వాడటం నేర్చుకోవాలి, సేవకుల దగ్గర, విశ్వాసుల దగ్గర కూడా. దయచేసి అనండి, అనండి అమ్మా, ఇంగ్లీష్ లో అనండి. ఇంకెందుకు రాదు, అంత ఇంగ్లీష్ మీడియం అయితే. ఇంగ్లీష్ లో అనండి, ప్లీజ్. పాస్టర్ గారు దయచేసి, దేవా దయచేసి నీ కృపను చూపయ్యా. అట్లా ఎంత బాగుంటుందో ఆ మాట కదా. దైవజనుడా దయచేసి నీవు మాతో కూడా రమ్మని కోరగా. అతడు నేను వచ్చేదనని చెప్పి. పాస్టర్ గారికి కూడా కొన్ని మాటలు చెప్పాలని నా కోరిక. మీరేమనుకోనంటే నేను రానులే, మీరు వెళ్ళరండి అన్నాడు. ఈ మధ్యకాలంలో ఇక్కడ కాదు కానీ ఈ ఏరియాలోనే ఒక చోట మేము ఫ్యూనరల్ చేశాం. ఆయన వచ్చాడు, అట్లా అట్లా ఏంటో జల్లెడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు దుఃఖంలో ఉన్నారు కదా, కాసేపు ఉండకూడదా? అసలు అవకాశం ఉంటే మరీ పెద్దయ్య గారికి చెప్పను కానీ కుర్రోళ్ళు అయితే ఏమంటే, నాలుగు అడుగులు సమాధుల్లో దాకా మనం వేయకూడదా? ఎవరైనా ప్రాణం పోతే ఏమండి, వాళ్ళు మురికి బూతులు అక్కడ తిట్టుకుంటారు కదా, ఆ బూతులు వినపడకుండా నాలుగు పాటలు చెప్పకూడదా, పాడకూడదా? ఎట్లాంటి మైక్ ఏమంటారు అది? హ్యాండ్ మైక్ తీసుకెళ్ళి గట్టిగా దేవుని మాటలు అక్కడ ప్రకటించకూడదు. పురుషులు అక్కడే మనకు దొరికేది, అది కూడా మన బ్యాచ్ చేంజ్ చేస్తారు వీళ్ళంతా, సగంలో తెగ తీసేది. ఇది ఒక మూరుడు దియ్యా కొలవండ, ఏంటి కొలిసేది? రోజు కొలిసేదే కది, మూడు అడుగులు, ఐదు అడుగులున్నర తీయాలి, ఆరు అడుగులు తీయాలి కదా. ఐదు అడుగులు తీస్తే ఎట్లా సరిపోద్ది? పెట్టి పట్టేస్తుందని మళ్ళీ లేప, అర్ధ గంట సేపు మనల్ని ఎండలో చంప. అప్పుడు చక్కగా వాక్యం వింటారు. మనము వారితో కూడా వెళ్ళడంలో తప్పేముంది? దైవజనుడైన ఎలీషా భక్తుడు అంటున్నాడు, నేను మీతో కూడా వచ్చేదనని చెప్పి కూడా పోయాను. గొర్రెల కాపరి గొర్రెలతో నడవడం ఎంతైనా అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి ప్రవక్తో ఎవరాయన,
ఎలీషా అంటున్నాడు, నేను కూడా మీతో వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చారు, ప్రాణులు నరుకుచుండిరి. వీరు దేవుని పనిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి గురంతా ఏంటంటే, మా వర్తమానం అందించిన అయ్యగారు ముందే చెప్పారు, త్వరగా కానివ్వండి అయ్యగారు, మాకు భోజనాలు ఉన్నాయని. భోజనాలు పెట్టినా మా గురి అంతా ఏంటి? మీరు దేవుని పనిని చెయ్యాలి. ఈ శక్తిని దేవుని కొరకు వాడాలి. దేవునికి స్తోత్రం. అనారోగ్యంగా ఉన్నావా? ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం. నువ్వేం చేయాలి? శక్తిని దేవుని కొరకు వాడాలి. నీ కాళ్ళు పడిపోతే నేనేమో ప్రార్థన చేస్తే రేపొద్దున అక్కడికి వెళ్ళి కోడి పందాలు నిర్వహిస్తున్నావు అనుకో, దానికోసమైనా ప్రభువు నీకు కాళ్ళు ఇచ్చేది? ప్రభువు పని కొరకు బా. యోర్దానుకు వెళ్ళారంట. యోర్దానుకు వెళ్ళి ఏం చేస్తున్నారు? మ్రానులు నరుకుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా ఉన్నారా ఈ పనిలో? ప్రభువా, బలమైన కుటుంబాలను మీరు రక్షించండి నాయన. గ్రామములో పట్టు కలిగిన కుటుంబాలను మీరు రక్షించండి నాయన. మినిస్టర్స్ని మీరు రక్షించండి నాయన. ఎవరు మన ఈ మధ్య ఇక్కడ జోగి రమేష్ గారు ఏదో మీటింగ్లో మాట్లాడుతుంటే ఒక పాస్టర్ గారు చెప్పారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తేనంట తన భార్య ఆమె గారు, అయ్యా నేను ఏమీ కోరుకోవట్లేదు, నా భర్త గారు నా బిడ్డలు రక్షించబడాలని కోరుకుంటున్నాను, ఆ విషయం కొరకు మాత్రమే ప్రార్థన చేయమందంట ఆమె. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఏ దేని కొరకు? మన గురి అంతా ఏంటి చెప్పండి? రాత్రి ఆత్మల రక్షణ. మన ఆలోచన అంతా ఏంటి రాత్రి? ఒక్క ఆత్మైనా రక్షింపబడాలి. పాట పాడేటప్పుడే ప్రభువా ఈ రాత్రి ఒక ఆత్మనైనా రక్షించండి నాయన అనుకుని పాడండి దేవుని సన్నిధిలో. అంతేనా కదా? ఏంటో పేదాల గ్రంథాలంట, కింద ఏమో గోరింతాకు. ఇది ఎట్లా వచ్చిదిగో, ఆలయంలో ప్రవేశించండి అందరూ అని అంట. ఏమో మీకు దండం కదా, ఏంటిది? ఇక అయ్యగారేమో అసలే వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ గట్టి విశ్వాసి కాబట్టి ఏం చేద్దామని ఊరుకోవడమే తప్ప, మీరే చెప్పాలి అమ్మ ఇది మనకు తగదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మ్రానులు నరికే బిడ్డలు కావాలి రాత్రి. మ్రానుల నిమిత్తమై పట్టుబట్టే బిడ్డలు కావాలి రాత్రి. మ్రానులు నరకడం కష్టమా తేలిక పాస్టర్ గారు? కష్టమే. అయినా కానీ మనం ఈ పనిలో ఉండి తీరాలి. మీరు ప్రార్థనే చేస్తారో, మీరు పాటలే పాడతారో, మీరు ఉపవాసమే ఉంటారో, మీరు మీటింగ్లే పెడతారో, మీరు భోజనాలే పెడతారో, మీరు పట్టాలే చేస్తారో కదా. ఒక ఆయన అంటున్నాడు, అసలు ఎందుకు ఇంత ఖరీదు? ఏ వరిగడ్డ వేసుకుంటే సరిపోదు? రేపొద్దున నిన్ను పడుకోబెడతారులే వరిగడ్డ మీద అందాం అనుకున్నా కానీ నాకు కుదరలా. యేసు రక్తమే జయం. మనకున్నవన్నీ ఖర్చు పెట్టైనా దేవుని పని ఘనంగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలం నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోక, ఒకడేమో దూలం నరుకుతున్నాడంట. ముందే ఒక ప్లాన్ ఉంది పాస్టర్ గారు, వీళ్ళకి ఇది దూలానికి సరిపోద్ది అనుకుంటా. ఈ కర్ర అది దూలాలంట, అయ్యి అక్కడ పెట్టున్నాయి చూడండి తాటి దూలాలు. ఇది దూలానికి సరిపోద్ది అనుకుంటా అని అనుకుని దానిని నరుగుతున్నాడంట. నరుగుచుండగా గొడ్డలి నీటిలో పడిపోక ఎక్కడ పడిందంట చెప్పండి అమ్మా. ఏ పని మీద వెళ్ళారు? దేవుని పని మీద వెళ్ళారు, అంతేనా కదా. కానీ ఏం జరిగింది? దేవుని పనిని జరిగించేటప్పుడు సమస్యలు రావా? దైవజనులు చెప్పండి, దైవజనుని మాట చొప్పునే వెళ్ళారే, సమస్య రాలేదా? వచ్చింది. మీ మన అయ్యగారిని అడగండి, అయ్యా సమస్యలు లేవా మీ జీవితంలో? పోనీ ఇక్కడున్న పాస్టర్ గారిని అందరిని అడగండి, సమస్యలు లేవా? అనేక సమస్యలు ఉన్నాయి, కానీ వెనుకంజ వేయడానికి వీలు లే. గొడ్డలు నీళ్ళలో పడింది కానీ ఇక నడవండి సర్దుకుందాం అన్నారా? కొంతమందికి కొంచెం సమస్య ఎదురైతే చాలు పాస్టర్ గారు చెప్పండి, ఇక వాక్యం చెప్పరు. మైక్ కొంచెం గతిపిడిచిలాడుతుంది అనుకో, ఇక వాక్యం చెప్పరు. అక్కడ మైక్ మోగుతుంది అనుకో, వాక్యం దిగజారిపోతా. తాగి వచ్చినోడు రెండు కేకలు వేసాడు అనుకో, మొఠా ముళ్ళు
సర్దేస్తారు. ఎదిరించి పోరాడడానికి ప్రభు మనల్ని పిలిచాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా అమ్మాయి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఎదిరించి పోరాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ప్రభు కొరకు నిలబడాలి. దూలాలు నరకాలి, మురానులు నరకాలి, గొడ్డలి ఊడి నీళ్లలో పడిపోగా వాడు చల్లగా సర్దుకోవాల. ఎక్కడికి వచ్చాడు? అయ్యో, దైవజనుని దగ్గరికి వచ్చి అయ్యో అయ్యో. అది ఎక్కడ ఎక్స్ప్రెషన్ అయ్యారు అయ్యో అనే పదం? ఏదో కొంప మునిగిపోయినప్పుడు అంతేనమ్మా అయ్యో అని ఎప్పుడు అంటారా? అలాస్ అంటాడు ఇంగ్లీష్ లో. ఎక్సల్మేటరీ, ఆశ్చర్యార్థకం వాడేటటువంటి పదం అది అయ్యో. అయ్యో అని ఎవడో వాడారు బైబిల్లో? పౌలు పలుకుతాడు, సువార్త ప్రకటించని ఎడలా నాకు శ్రమ, అయ్యో మురానులు నరకని ఎడలా నాకు శ్రమ. ప్రభువు నన్ను దేనికి పిలిచాడు ఆ పనిని నేను చేయకపోతే నాకు శ్రమ. అక్కడికి వెళ్ళి అంటున్నాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవ తెచ్చిందని మొరపెట్టాను గనుక. ఏం గొడవలు అండది? ఎరవ తెచ్చి చెప్పండమ్మా, చెప్పండమ్మా, ఎరవ తెచ్చిందంట. మరి నాకు తెలియదు మీ అయ్యగారు ఏం బోధిస్తారో. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి మనం కూడా ఎరవ తెస్తాం, తెస్తామని తేమయ్యగా. కొంతమంది ఏమంటారండి, తేటాకి వెళ్ళేది ఎవడు తెమ్మన్నాడు మాని అంటున్నారు. పిల్లోడు పెళ్లి మానేస్తామా ఏమండి? ఒక పాస్టర్ గారు నా ముందే బోధిస్తున్నాడు. ఎవరో ఒక పాస్టర్ గారు అంట కొంచెం అప్పు చేసి మందిరం కట్టాడంట, అప్పు చేసి మందిరం కట్టాడంట. ఈ పాస్టర్ గారు మన రాష్ట్రం కాదు, బయట రాష్ట్రం నుండి వచ్చి మాకు దగ్గరలో సేవ చేస్తున్నాడు. ఆయన ఎటు చూడండి, ఆయన అంటాడు స్టేజ్ మీద అప్పు చేసి మందిరం కట్టాడంట పాస్టర్ గారు. ఎవడు చేయమన్నాడు ఏంటి అని వెనక తిరిగాడు. వెనక మాల నేనున్నా, విన్నారు మీరు? కాసేపు వినండి. ఎవడు చేయమన్నాడు వీడిని అని అడుగుతున్నాడు పాస్టర్ గారు. ఎవడు చేయమన్నాడు వీడిని అంటున్నాడు. నేను ఇక్కడ దైవజనులు అడుగుతున్నాను, అదే వ్యక్తి కుమారుడు ఈ మోటార్ సైకిల్ వేసుకుని పడిపోతే చెప్పండి, నోట్లో నుండి చెవుల్లో నుండి ముక్కులో నుండి రక్తం కారుతుంటే విజయవాడ ఆసుపత్రికి వేసుకెళ్తే 2 రోజుల్లో 2 లక్షలు అవజేస్తే 3వ రోజు ఇంకొక 5 లక్షలు అవుతాయి అంటే వాడు అప్పు చేస్తాడా చేయడా? చేస్తాడా? ఏ ఎందుకని? దానికన్నా తక్కువైందా దేవుని పని? దేవుని పనికి విలువ లేదా? మనము ప్రకటించే సువార్తకు విలువ ఉందా లేదా? నీవు సువార్త ప్రకటించకపోతే ప్రజలు నశించి నరకానికి వెళ్ళిపోతారు. అప్పు కాదు, మన రక్తం అమ్మి సువార్త చేయాలి, సువార్త చేయాలి. సువార్త చేయడానికే ప్రభు మనల్ని పిలిచాడు. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, ఎదురొస్తాయి. అది ఎరవ తెచ్చిన గొడ్డలి జారి ఎందులో పడిందంట? నీటిలో పడిపోయిందంట. నీటిలో పడిపోయినప్పుడు నీవేం చేస్తావు? సమస్య వచ్చినప్పుడు నీవేం చేస్తావు? పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వేం చేస్తావు? దేవుని సన్నిధానానికి వెళ్ళాలి, దైవ జనుని దగ్గరికి వెళ్ళాలి, దేవ మందిరానికి వెళ్ళాలి. అయ్యో సమస్య వచ్చింది, సమస్య వచ్చింది. సమస్యలను ప్రభు దగ్గరికి తెస్తావా? సమస్యలను దేవుని బిడ్డల దగ్గరికి తెస్తావా? వారితో కూడా కలిసి సమస్యను ఎదుర్కొనగలగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ రాత్రి? అయ్యా అది ఎరవ తెచ్చిన గొడ్డలి అన్నాడట. ఏం జరిగింది తరువాత? ఆ దైవజనుడు వెంటనే లేచి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. వి నీడ్ టు రెస్పాండ్ టు ద ప్రాబ్లమ్స్. ప్రజలు అవసరతలతో వచ్చినప్పుడు దేవుని సేవకులంగా, ప్రజలు అవసరతలతో వచ్చినప్పుడు దేవుని పిల్లలుగా మీరు కూడా వెంటనే రెస్పాండ్ అవ్వాలి, వెంటనే మీరు దానికి స్పందించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్బో దైవజనుడైన ఎలీషా అంటున్నాడు, అది ఎక్కడ పడినని అడిగాను. వాడు ఆ స్థలము చూపించాడయ్యా, అది ఎక్కడే, ఇదిగో ఎక్కడే పడిందని చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పడినని ఆ స్థలమును చూపించగా కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా దైవ జనుడు మనతో ఎందుకు రావాలి?
దేవుని సన్నిధి మనకు ఎందుకు అవసరం అంటే ఇందుకే దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సేవకులు మందిరాలు అవసరమైన గ్రామాల్లో చెప్పండి అమ్మా, మీ అత్తగారి ఊర్లో మందిరం ఉందా, మీ అమ్మగారి ఊర్లో మందిరం ఉందా? లేకపోతే కాస్త బాధ్యత తీసుకోండి, మీరు కూడా ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ఈ దినాల్లో ఎక్కడన్నా మందిరాలు కడుతుంటే బో వద్దనే వాళ్ళు ఎక్కువైపోయారు. మందిరం వద్దు, ఒకడు అయ్యా ఆ మధ్య నలుగురితో చుట్టూ తిరిగి సంతకాలు పెట్టించి మందిరం వద్దు మందిరం వద్దు మందిరం వద్దు అని సంతకాలు పెట్టించాడు. ఎంత విచారం చూడండి. మందిరం ఏం చేస్తున్నారు నాన్న, మీ ఊర్లో మందిరం కట్టారు, ఏం చేస్తున్నారు ఇక్కడ అమ్మా? ప్రార్థన చేస్తున్నారు, పిల్లలు చదువుకోమని చెప్తున్నారు, సండే స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పుతున్నారా లేదా? ఏమా అటు చూడమాకండి మరీ సీరియస్ గా, నేర్పిస్తున్నారా? లేకపోతే పిల్లలు ఏం చేస్తారు? తాగి చిందులేస్తారు, వాళ్ళ ఇష్టానుసారంగా అవుతారు. శ్రేష్టమైన బుద్ధులు నేర్పడానికి మందిరం కడుతున్నాం, స్తోత్రం. మా ఊర్లో సారాయి కొట్టు పెట్టారండి, మా ఊరు వాళ్ళందరం కలిసి వద్దని సంతకం పెట్టాం అని ఎక్కడన్నా ఉందా పాస్టర్ గారు? మీరు వినపడింది ఎక్కడన్నా మీకు చెప్పండి, వచ్చాం ఉంటే ఉంటే ఉందని చెప్పండి. లేదు, మా ఊర్లో కోడి పందాలు వేస్తున్నారండి, మా ఊరు వాళ్ళంతా ఎదురు తిరిగి కోడి పందాలు ఇక్కడ వేయొద్దు, మా పిల్లల్ని పాడు చేయొద్దని చెప్పాం పాస్టర్ గారు. నేను ఎవరైనా చెప్పారా సాక్ష్యం? చెప్పట్లా. వాస్తవంగా వాళ్ళు ఊరికినే మా ఊళ్ళో మైకి పెట్టారు, కోడి పందాలు కనుక వేసినట్లయితే రేపు ఫలానా సందర్భంగా మిమ్మల్ని వానేసేస్తామని అనౌన్స్మెంట్ పెట్టారు. ఆ రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజున మెయిన్ రోడ్డు పక్కనే, నేను మగ సంగతి చెప్తున్నాను, కూచిపూడి ప్రక్కనే కోడి పందాలు వేస్తున్నారు. రోడ్డు బ్లాక్ అయిపోయింది, నేను జడ్పీటీసీ కంగారం పడమాట, అది కూడా క్రిస్టియన్ మైనారిటీ తరఫున. వీ హావ్ ఆల్ అథారిటీ టు స్పీక్, వినండి జాగ్రత్తగా. ఏమంటే ఏంటి కోడి పందాలు అందరూ ఏమైపోయారు, మిగిలినోళ్ళు నేను అనౌన్స్ చేసిన వాళ్ళు అనౌన్స్ చేసిన వాళ్ళు అన్నా అయ్యారు ఏళ్ళ ఇక మునిపి వాళ్ళు వాళ్ళేసేసారులే, ఇంకేం కంగారు పడరాళ్ళు అని చెప్పేశాను. సువార్త ప్రకటిస్తుంటేనేమో వద్దంటావా, బ్రతికించే వార్తను తెస్తుంటేనేమో వద్దంటావా, వెలిగించే వార్తను తెస్తుంటేనేమో వద్దంటావా? శపించబడినది బిడ్డలను పాడు చేసేది బైబిల్ గ్రంథంలో ఉందే, ముగించేస్తాను ఇటు చూడండి, బైబిల్ గ్రంథంలో ఉందే. పిలాతన్నాడు యేసు ప్రభువును విడిచి యేసయ్యను విడిచిపెట్టమంటారా లేక బరబ్బాను విడిచిపెట్టమంటారా అంటే వాళ్ళు ఏమన్నారు పాస్టర్ గారు? బరబ్బ దొంగ, వాడు బయటకు వచ్చాడంటే మిమ్మల్ని పొడుస్తాడు, మీ పిల్లలను పాడు చేస్తాడు, మానభంగం చేస్తాడు. వాడు హంతకుడు, దుర్మార్గుడు, గ్రామాలను నాశనం చేస్తాడు. మీకు యేసు కావాలా బరబ్బా కావాలంటే వాళ్ళు ఏమంటున్నారు? బరబ్బానే కావాలంటున్నారు, అది ఇప్పుడున్న పరిస్థితి. మీకు మందిరం కావాలా సారాయి కావాలా? సారాయే కావాలంట. మీకు దేవుని సేవకులు కావాలా పొడిచేవారు కావాలా? పొడిచేవారే కావాలంట. లోకం పాపం వైపు పరిగెత్తుంది, లోకం శాపం వైపు పరిగెత్తుతుంది, లోకం రక్షించిన దానినే కోరుకుంటుంది. దేవుని బిడ్డలారా, మీరు నడుము కట్టవలసిన అవసరత ఉన్నది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవజనులు లేవాలి, ఎక్కడ ఈ గొడ్డలి? అబ్బో శ్రేష్టమైన గొడ్డలి, మరాదులు నరికే గొడ్డలి, పనిని చేసే గొడ్డలి, పరిచర్యలు చేసే గొడ్డలి, పరిచర్య కొరకు అవసరమైనటువంటి దూలములను నరికే గొడ్డలి శ్రేష్టమైన బిడ్డలండి, శ్రేష్టమైన బిడ్డలండి. మనం మగపిల్లలండి, వయసు వచ్చిన బిడ్డలండి, పనిని చేయగలిగిన బిడ్డలండి. అక్కడెక్కడో పడిపోతున్నారండి, ఎక్కడెక్కడో తిరిగిపోతున్నారండి, ఈ రాత్రి దేవుని సన్నిధిలో లేరండి, ఊడిపోయిన స్థితిలో ఉన్నారండి, పడిపోయిన స్థితిలో ఉన్నారండి, చెడిపోయిన స్థితిలో ఉన్నారండి, మునిగిపోయిన స్థితిలో ఉన్నారండి. దాని కొరకు దైవజనుడు అవసరం, దాని కొరకు దేవుని సేవకులు అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దాని కొరకు నీవు మొర్ర పెట్టడం అవసరం, దాని కొరకు నీవు ప్రార్థన చేయడం అవసరం, వీటన్నిటిని మించి దాని కొరకు ఒక కొమ్మ అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఈ దైవజనుడు లేచంట ఒక కొమ్మను నరికి ఈ కొమ్మే మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనబడిన కొమ్మ, పరలోకము నుండి వేరు చేయబడిన కొమ్మ, పరలోకము నుండి మన కొరకు దిగి వచ్చిన కొమ్మ. ఈ కొమ్మ ఎక్కడ వేస్తే అక్కడ పరిస్థితులు సరిపోతాయంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొప్ప మార్పు కలుగుతుంది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహాల స్వభావం మారిపోయింది, అగ్ని స్వభావం మారిపోయింది, మారిపోలేదా? నీళ్ల స్వభావం మారిపోయి స్వభావములను మార్చగలిగిన కొమ్మ. అమ్మో అమ్మో, ఏమేంటి ముసుగులేసుకుని తిరుగుతుంది, అల్లేదు స్తోత్రం అంటుంది. ఇది వరకు పోట్లాడేటప్పుడు ఊరంతా అల్లాడించేసేదిగా, ఆవిడ నోరెత్తే మొగళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయేవాళ్ళుగా. అవును, ఏసయ్య ఆమెను పట్టుకున్నాడు, ఏసయ్య చేత ఆమె పట్టబడింది, ఆమె నోటికి దేవుడు కళ్ళెము వేసేశాడు. దేవునికి స్తోత్రం. ఏసయ్య ఆమె జీవితాన్ని మార్చివేశాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కొమ్మ విరిచి చెప్పడే అక్కడ వేసినప్పుడంట ఏం జరిగింది? గొడ్డలి తేలిని ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. గొడ్డలు తేలద్దమ్మా మీరు చెప్పండి, గొడ్డలు తేలద్దా చెప్పండి. కానీ తేలిందంట. ఎప్పుడు? ఆ కొమ్మ ఆ దైవజనుడు అందులో వేసినప్పుడు. ఏసయ్య స్వభావాలు మార్చే దేవుడు, ఏసయ్య జీవితాలు మార్చే దేవుడు. ఏసయ్య నామములో గొప్ప శక్తి ఉన్నది, దేవునికి స్తోత్రం. అయ్యగారు మా అల్లుడి సంగతి మీకు తెలియదే, వాడు దుర్మార్గుడు, పచ్చి దుర్మార్గుడు, అసలు మారనే మారడు అనుకుంటున్నారు కొంతమంది, కానే కాదు. అతని స్వభావమును మార్చగలిగిన శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఉన్నది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తములో ఉన్నది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వాక్యములో ఉన్నది. మీరందరూ కూడా ప్రభు కొరకు లేవాలి. అయ్యా నేను ఈ పనిలో ఉంటానయ్యా అని పనిలో వెళ్తున్నప్పుడు, సమస్యలు వచ్చినప్పటికి కూడా ప్రభు గొప్ప జయమునిస్తాడు. దైవజనులారా, మన ఫలము ఆ కొమ్మే, మన శక్తి ఆ కొమ్మే, మనకి ఇవ్వబడిన దర్శనం మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి. లోకం ఎలా ఉన్నప్పటికి కూడా, ప్రభుత్వాలు కొన్నిసార్లు మనల్ని బెదరు పెట్టినప్పటికి కూడా, మనము ఆరాధించుచున్న దేవుడు సజీవుడైన దేవుడు, దేవునికి స్తోత్రం. మనము భయపడనక్కరా, వాట్సాప్ లో ఏ మెసేజ్లైనా రావచ్చు, కానీ మన దగ్గర ఉన్నది ఏసయ్య నామం, ఏసయ్య వాక్యం, ఏసయ్య రక్తం. ముందుకు కొనసాగిపోదుముగాక. అందరు లేచి నిలబడండి, ప్రభు నామమును స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అంత మీరు బద్ధకంగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఎట్లా దీవిస్తాడురా? మీ పిల్లల కొరకే కదా నేను ఇంత నోరు చించిన వాక్యం చెప్పింది. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించండి ప్రభువుని, స్తుతిస్తూ కొద్ది నిమిషాలు చప్పట్లు కొట్టండి. అసాధ్యమైనవి జరగాలి స్వామి, అసాధ్యములను సుసాధ్యము చేయగలిగిన వాడా. ఈ కొమ్మ వేయబడాలయ్యా, మా గ్రామానికి కొమ్మ అవసరమయ్యా, మా ప్రాంతాలకి కొమ్మ అవసరమయ్యా, మా దేశానికి కొమ్మ అవసరము నాయన. మీ గొప్ప కృపను కృమరించండి స్వామి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించండి స్తుతించండి స్తుతించండి. చూస్తాను ఎంత మాత్రం స్తుతిస్తారు మీరు. నన్ను పిలిచారుగా, భోజనం కొరకు పిలిచారా? కాసేపు మీరు స్తుతిస్తారని ఎదురు చూస్తున్నా. బ్రాహ్మణులు కావాలయ్యా, నా బిడ్డలు కూడా యోగ్యులు అవ్వాలయ్యా, సేవకులు కూడా నోరుతారండి దయచేసి. మా పిల్లలు, మా సంఘాలలో నుండి బిడ్డలు గొప్ప ప్రయోజకులు అవ్వాలయ్యా. మ్రాణులు లాంటి బిడ్డలు, జిల్లాధికారులు, రాష్ట్రాధికారులు, దేశపధికారులు మా సంఘము నుండి వెళ్ళాలి స్వామి. మ్రాణులు కావాలి నాయన, మ్రాణులు కావాలయ్యా, పరిచర్యలో బలమైన మ్రాణులు కావాలయ్యా. నోరు తెరవండి నాన్న. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతించండి, మైక్ తీసుకుని స్తుతించండి 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 స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతి.
శక్తి దిగివచ్చును గాక, కృప కుమరించబడును గాక, దేవుని కార్యము జరుగును గాక, బిడ్డల హృదయాలు ఈ రాత్రి మార్చబడును గాక, త్రాగుబోతులు మార్చబడుదురు గాక. ఓ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారు ఒక నూతన కార్యము పొందుకుందురు గాక. మార్పిడి మార్పిడి, హృదయ మార్పిడి, జీవితపు మార్పిడి, మునిగిపోయిన జీవితాలు, సారాయిలో మునిగిపోయిన జీవితాలు, పాపములో మునిగిపోయిన జీవితాలు, అల్లెల్లో మునిగిపోయిన జీవితం క్రీస్తు నామమున బట్టి ఈ రాత్రి లేచును గాక, తిరిగి లేచును గాక, తిరిగి లేచును గాక, తిరిగి లేచును గాక, తిరిగి లేచును గాక. గొప్ప కార్యాలు చేయండి ప్రభు, అద్భుత కార్యాలు చేయండి ప్రభు, మహోన్నతమైన కార్యాలు చేయండి ప్రభు, మహత్తరమైన కార్యాలు చేయండి ప్రభు. అగ్రామాన్ని జీవించండి ప్రభు, ప్రతి కర్తవ్యం జీవించండి ప్రభు, ప్రతి కుటుంబం జీవించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన కృప దిగి వచ్చిన దాకా, ఆయన కాంతి దిగి వచ్చిన దాకా, ఆయన ప్రభావం నిన్ను కాంతిని దాకా. నమస్కరించి గడిగడవాడు నా సాగులపడి నమస్కరించి
రాజుగా వచ్చుతున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు, రాజుగా వచ్చుతున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. కోటి పేజులే రణమైనాడు, రాజుగా వచ్చుతున్నాడు, రాజుగా ఒక కార్యాన్ని మీరు జరిగించండి ఆయన, కుటుంబములను భాగ్యమైన ఆయన, దైవములను భాగ్యమైన ఆయన, శ్రీకృష్ణ వైపుచ్చండి స్వామి. ఆయన రకారా దైవముగా భగవా, ఆయన రకారా కనిపెట్టి పాదలు చేయించగా ఉంది, కనిపెట్టి పాదలు చేయించగా ఉంది, అందరూ
నామమున అడిగి వేడుకుని ప్రార్థించున్నాము మా పరమ తండ్రి. దయచేసి మీ మీ స్థలంలో కూర్చొని ప్రభువుని స్తుతిస్తూ కూర్చొని మీ స్వరం ఎక్కడ వినబడనీకండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం.